ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా ఈ వారము అంతంలోనికి దేవుడు మనల్ని తీసుకువచ్చాడు. ఈ వారం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. ఈ చివరి దినం కూడా కాపాడుతాడు. మరి తండ్రి, అతన్ని అయిన దేవుడు మనల్ని ఎంతగానో నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ దినము దేవుడు మనల్ని ఒక గొప్ప కృపావార్తతో వాగ్దానంతో లేవనెత్తుతున్నాడు. ఏంటంటే, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఇది కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన 24వ వచనంలో రాయబడి ఉంది. ఎవరు అతడు? ఇది నిన్ను, ఒకవేళ నీకు ఇవ్వబడిన వాగ్దానం అయితే నీవు ఎలా ఉన్నావు? ఈ రెండు విషయాలు మనం ఆలోచించాలి. అతడు ఎవరు అంటే, అతడు నీతిమంతుడు. అతడు దావీదు రాస్తూ అంటున్నాడు, దేవుడు నీతిమంతులను ఎంతగా కాపాడతాడో ఆ విషయం చెప్తూ ఉన్నాడు. 17వ వచనంలో మనం చూసినట్లయితే, భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. అదేవిధంగా 16వ వచనంలో, నీతిమంతునకు కలుగునది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఆ విధంగా నీతిమంతుల గురించి రాస్తూ దేవుడు ఏ విధంగా నీతిమంతులను కాపాడుతూ ఉంటాడు, దేవుడు నీతిమంతుల పట్ల ఏ విధంగా మన తన యొక్క కృపను చూపిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మరి మనము నీతిమంతులుగా ఉన్నామా లేదా అన్న విషయాన్ని దేవుని ముందు మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుడు నీతిమంతులను ఎంతగానో ప్రేమిస్తాడు. ఎవరు నీతిమంతులు? నీతిమంతులు అంటే యెహోవా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎందుకు అంటే, ఎప్పుడైతే అబ్రహాము యెహోవా యందు విశ్వాసం ఉంచాడో ఆ విశ్వాసంను బట్టి అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కాబట్టి మనమంతా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. మనం కూడా ఎప్పుడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాము. మరి ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగం ఉన్నదే ఆ విలువైన త్యాగం. ఆ త్యాగమును ముందు ఎవరు నిలవగలరు? అలాంటి త్యాగం ఈ లోకంలో ఎవరు చేయగలరు? నీవు నేను పాపులమై ఉండగా, నీవు నేను ఏమాత్రము అర్హత లేని వారమై ఉండగా, యోగ్యత లేని వారమై ఉండగా మనకు పరలోక రాజ్యాన్ని స్థిరపరిచి, మనకు పరలోక రాజ్యంలోనికి ప్రవేశమును కల్పించి, తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగించి, మనల్ని పాపం నుంచి రక్షించినటువంటి దేవుడు, విమోచించినటువంటి దేవుడు, నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆ శిలువ మీద ఆయన బలి అయ్యాడు. ఆ బలియాగం ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. మరి దావీదు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నీతిమంతులు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు. అంతేకాకుండా ఆయన ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వారిని ప్రవర్తన చూచి అతని ఆయన ఆనందించును. అంటే ఒకరి నడత, ఇక్కడ ఎవరు అవకుడు అంటే నీతిమంతుడు. నీతిమంతుని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. అంటే దేవుడు మన జీవితంలో నీతిమంతులుగా మనం ఉన్నట్లయితే మన యొక్క నడత ఆయన చేత స్థిరపరచబడుతుంది. నీతిమంతులుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు సమృద్ధిని, మనకు కావాల్సిన సమకూర్పును ఇస్తాడు. అదేవిధంగా ఆయన తన యొక్క రక్షణను కూడా ఇస్తాడు. రక్షణ అంటే ప్రొటెక్షన్, అంటే మనల్ని ప్రతి ఆపదల నుంచి కాపాడుతూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ దినం మనము ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాలో మనకు తెలియదు, ఎలాంటి ఆపదలను ఎదుర్కోవాలో మనకు తెలియదు, ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాలో మనకు తెలియదు, ఎలాంటి ఆపదలను, అవమానాలను, నిందలను మరి భరించాలో మనకు తెలియదు. అయితే దేవునికి తెలుసు.
అయితే ఆయన అందుకే ఆయన ఏం చేస్తాడంటే, ఆయన తన యొక్క సమకూర్పు అంటే మనల్ని కాపాడడానికి ఆయన తన పని తను చేస్తూ ఉంటాడు. ఆయన ముందుగానే తన దూతలను పంపుతాడు, ముందుగానే ఆ పరిస్థితి రాకుండా కాపాడడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఒకవేళ ఆ ప్రయత్నం అంటే ఒకవేళ మనకు ఆ పరిస్థితి రావచ్చు, మనం కూడా కష్టాల్లో పడవచ్చు, మనం కూడా నిందలు భరించవచ్చు, అవమానాలు భరించాల్సి రావచ్చు, లేకపోతే సమస్యల పాలు కావచ్చు, ఏదైనా సరే. అయితే దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడుగా ఉన్నాడు. మన నడక, మన యొక్క నడవడిక అంతా కూడా మనం నీతిగా ఉన్నట్లయితే ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. అంటే ఆయన మనల్ని, మన నడకను, మన నడతను, మన జీవితాన్ని, మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగును కూడా ఆయన స్థిరపరుస్తాడు. అంటే మనం నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు మనకు కష్టాలు రావని కాదు, కానీ ఆ కష్టాలలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనల్ని స్థిరంగా ఉంచుతాడు. అంటే మన మనసు కష్టపడకుండా, మన మనసులో మనము చాలా వేదన చెందుతాము, అయినప్పటికీ కూడా దేవుడు నాకున్నాడు అన్న ఒక స్థిరత్వం మనలో ఏర్పరుస్తాడు దేవుడు. అది దేవుడు మనకు కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మనము నీతిమంతులుగా ఉంటామో అప్పుడు ఈ కష్టాలను మనము పట్టించుకోము. అంటే బాధేస్తుంది, చాలా బాధపడతాము, వేదన చెందుతాము, కానీ దేవుడు నాకున్నాడు అన్న ఒక ఆలోచన చేత మనము ధైర్యంగా జీవించగలుగుతాము. దేవుడు సమస్తం చూసుకుంటాడు అన్న ఒక ధైర్యంతో మనం జీవించగలుగుతాము. అదే ఆయన మనకిచ్చే స్థిరత్వము. ఆ సమయంలో మనము చాలా బాధకు, వేదనకు లోను కావచ్చు, కానీ మనకు తెలియని రీతిగా మనకు సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఒక మబ్బు తొలగిపోయిన రీతిగా తిరిగి మనము సంతోషాన్ని అనుభవించగలిగే స్థితిని దేవుడు మనకు కలిగిస్తాడు. ఆయన మన ప్రవర్తన చూసి ఆనందించే దేవుడు అన్నాడు. మనం నీతిమత్తంగా ఉన్నట్లయితే, మనం స్థిరంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని చూసి ఆనందించే దేవుడు అన్నాడు. మన ప్రవర్తన ఎలా ఉంది? ఒకవేళ మనం ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు మనము ఎలా ఆలోచిస్తున్నాం? దేవుడు నాకు లేడు, దేవుడు నాకేం చేస్తున్నాడు, దేవుడు నన్ను కాపాడడా, దేవుడు నాకు ఈ సమస్యను ఎందుకు తీసుకొచ్చాడు అని మనము కోపపడి మరి దేవుని పట్ల కోపం తెచ్చుకునే రీతిగా ఉన్నామా? మరి అలాగైతే శత్రుకు, మిషకు, అభిజ్ఞగోలను మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎంత సంతోషంగా అగ్నిలోనికి వెళ్ళారు, ఎందుకంటే వారు నీతిమంతులు గనక. నీతిమంతులు అంటే దేవుని పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు గనక. వాళ్ళు అంటున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, కానీ ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రము నీ బొమ్మకి నువ్వు తయారు చేపించిన ఆ ప్రతిమకు మొక్కము అని ఎంతో ధైర్యంగా వాళ్ళు చెప్పగలిగారు. అలాంటి గొప్ప విశ్వాసం మనకున్నదా? మరి దానియేలైతే నెల రోజుల పాటు ఎవరైనా రాజు దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా ఎలాంటి విజ్ఞాపన కానీ ప్రార్థన కానీ చేయకూడదు అని ఒక శాసనం విడుదల చేసినటువంటి ఆ రాజుగారి యొక్క ఆజ్ఞను తెలిసి కూడా దానియేలు ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి జంకు లేకుండా అతడు ప్రార్థిస్తూనే ఉన్నాడు. 3 మార్లు, రోజుకు 3 మార్లు తాను యెరూషలేం వైపు కిటికీ తలుపు తెరిచి ఉంచి తాను మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనులకు అది తప్ప ఇంకా వేరే ఏ విధంగా కూడా దానియేలును పట్టుకోవడానికి సాధ్యం కాదు. కనుక వాళ్ళు ఇదే రీజన్ పెట్టి ఆ యొక్క అలాంటి ఆజ్ఞను రూపొందించేలా రాజుని బలవంతం చేశారు. అయితే అది తెలిసి కూడా దానియేలు ఏమాత్రం భయపడకుండా దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అతడు రాజుగారి దగ్గరికి వెళ్ళలేదు, రాజుగారి దగ్గర ఏ ప్రార్థన, ఏ విన్నపం చేయలేదు. దేవునికే, తన దేవునికే విన్నపం చేశాడు. కనుక అతడు సింహాల బోనులో వేయబడ్డాడు. అయితే అతడు భయపడ్డాడా అంటే అతడు ఏమీ భయపడలేదు. అతనికి తెలుసు సింహాలు తనను ఏమీ చేయలేవని, సింహముల నోళ్లను దేవుడు మూయించగలడని కూడా దానియేలుకు తెలుసు. అతడు ఎంతో ధైర్యంగా ఆ బోనులో ఉండగలిగాడు. అదే విధమైనటువంటి ధైర్యము మనకు కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనము నీతిమంతులుగా ఉంటామో అప్పుడు మనము అలాంటి ధైర్యమును కలిగి ఉంటాము. అందుకే వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును అని చెప్తున్నాడు. నిజమే కదా, దానియేలును చూసి, శద్రకు, అభిజ్ఞగోలను చూసి
శత్రుకు మేషకు అభిజ్ఞాన చూసి దేవుడు ఎంతగా ఆనందించాడంటే తనే స్వయంగా వచ్చి శత్రుకు మేషకు అభిజ్ఞాలతో అగ్నిలో నడిచాడు. అదేవిధంగా దానియేలుతో ఉన్నాడు. దూతలు వచ్చి ఆ సింహాల నోళ్లను మూసివేశారు. మరి దేవుడు ఎంతగా మనకు తోడై ఉంటాడు. మనం అలాంటి నీతిమంతులమై ఉన్నామా? మనము అలా ఉన్నట్లయితే నిజంగా మనం ధన్యులము. ఇంకా 24వ వచనంలో ఈ దినం మనకు కృపావార్త ఏంటంటే, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఇది ఒక గొప్ప వాగ్దానం. ఎందుకంటే నీతివంతులుగా ఉన్నంత మాత్రాన మనము పాపంలో పడకుండా ఉంటామా అంటే ఉండలేము. చాలాసార్లు మనం కూడా శోధనలో పడిపోతూ ఉంటాము, చాలాసార్లు పాపంలో పడిపోతూ ఉంటాము. అయితే దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఆ శోధనలో నుంచి బయటకు రావడానికి దేవుడు మనకు కృపనిస్తాడు, సహాయం చేస్తాడు. అబ్రహాం పరిస్థితి మనం చూసినట్లయితే అబ్రహాం కూడా నీతిమంతుడుగా పిలువబడి విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి వెంబడించినటువంటి వాడు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ విధంగా పడిపోయాడు కదా, అది మనకు తెలుసు. అయితే దేవుడు మాత్రము అతనికి తోడుగా ఉండడం మానలేదు. అతడు మానివేసినా కూడా, అంటే అతడు పాపంలో పడి అసలు ఆ పాపం చేసి అబద్ధం చెప్పి శారాను కోల్పోయినప్పుడు మరి అబ్రహాం పరిస్థితి ఎలా ఉందో, కానీ దేవుడైతే తన పని చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆ రాజుతో మాట్లాడాడు, అతని చేతిలో నుంచి శారాను రక్షించి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా దేవుడు మనము ఒకవేళ పడిపోయినా లేవనెత్తే దేవుడు అంటున్నాడు. దావిది కూడా పడిపోయాడు, అయితే అతడు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవుడు అతన్ని లేవనెత్తాడు. ఈ కీర్తన దావిదే రాశాడు కదా. అతడు అంటున్నాడు, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అంటే లేవలేని స్థితిలో అయితే ఉండడు. ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా దేవుడు అతనికి తోడై ఉంటాడు. ఎందుకంటే దేవుడు అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది. దేవుడు మన చెయ్యి పట్టుకొని ఉన్నాడు అంటే ఎంత సంతోషం కదా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మన చెయ్యి పట్టుకొని ఉన్నాడు. మనల్ని ఎప్పుడు ఆయన విడనాడడు, ఎప్పుడు కూడా ఎడబాయడు. మరి దావీదు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను అని. ఎందుకంటే దేవుడు తనకు తోడై ఉన్నాడు. ఒకవేళ మనం శ్రమలో ఉన్నామా, కష్టంలో ఉన్నామా, ఇబ్బందుల్లో ఉన్నామా, దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా, ఎంత భయంకరమైన సమస్యలలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. దానియేలుకు మరి శద్రకు మేషకు అభిజ్ఞాలకు తోడై ఉన్నటువంటి దేవుడు, వాళ్ళ చెయ్యి పట్టుకొని వాళ్ళని నడిపించినటువంటి దేవుడు మనతో కూడా అలాగే ఉంటాడు. మోషే చెయ్యి పట్టుకొని నడిపించిన దేవుడు మనతో కూడా ఉంటాడు. దావీదును కూడా చెయ్యి పట్టుకొని నడిపించాడు. అతడు తన యొక్క పాపంలో నుంచి పడిపోయాడు, కానీ లేవనెత్తి అతన్ని నడిపించాడు. అతను ఒక గొప్ప రాజుగా స్థిరపరిచాడు. యోసేపు జీవితంలో అతడు ఎప్పుడు కూడా పాపంలో పడలేదు. అయితే దేవుడు ఎల్లప్పుడు కూడా అతనికి తోడై ఉన్నాడు. ఎందుకంటే అతడు నీతిమంతుడై ఉన్నాడు కనుక అతను శ్రమలో లేడా అంటే శ్రమలో ఉన్నాడు. మన జీవితాల్లో కూడా శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమలను చూసి మనం భయపడవలసిన పని లేదు. దేవుని యొక్క శిష్యులతో ప్రవీణ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, లోకంలో శ్రమలుంటాయి, అయితే మీరు భయపడవద్దండి, నేను లోకంను జయించాను అని. అవును, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో బలి అయ్యాడు కనుక ఆయన నీకు నాకు తోడై ఉన్నాడు. మనము ఎంత శ్రమలో అయినా కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎవరు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా, మనము ఎలాంటి శ్రమలో మనమున్నా కూడా మనం భయపడకుండా మన జీవితంలో ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభు యేసు ప్రభు మనకు ఏం చెప్తున్నాడంటే, నా ఎందు నిలిచియుడి, నీ అందు నేను నిలిచియుడు. తీగే ద్రాక్ష వలిదో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అని చెప్తున్నాడు. మనము ఆయనతో ఉంటే, ఆయనలో ఉంటే ఆయన మనల్ని ఫలింపజేస్తాడు, మనల్ని చక్కగా నడిపిస్తాడు. అయితే ఎప్పుడు మనం అలాగ ఉండగలుగుతాము అంటే,
ఆయన వెలుగై ఉన్నాడు కదా, ప్రభువైన యేసు వెలుగై ఉన్నాడు కదా, ప్రభువైన యేసు వైపు మనం ఉండాలి. ఎప్పుడు కూడా యేసు వైపు చూస్తూ యేసులో ఉంటూ యేసు దగ్గరికి వెళ్తూ ఉన్నట్లయితే మనము ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క వెలుగులో మనలో ఉన్నటువంటి చీకటి ఇక కనిపించదు, మనలో ఉన్నటువంటి పాపం ఇక కనిపించదు. ఆయన మనల్ని వెలుగుతో నింపుతాడు, మనలో ఉన్నటువంటి పాపక్రియలు మనకు కనబడవు. మనము చీకటిలో ఉంటే మనము అలాగే ఉంటాము, అంటే చీకటి పనులే చేస్తూ ఉంటాము. చీకటిలో ఉండేవాడు ఎప్పుడు కూడా వెలుగులోనికి రాలేడు, అతనికి వెలుగు అంటే ఇష్టం కూడా ఉండదు. కానీ మనం ఎప్పుడైతే నీతిమంతులం అవుతాము, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి ఆయనను అంగీకరించి ఆయన బిడ్డలుగా మారుతామో అప్పుడు మనము ఆయనలో ఉంటాము, ఆయనతో ఉంటాము. ఆయన మన చెయ్యి పట్టుకొని ఉంటాడు కాబట్టి మనము వెలుగుమయమై ఉంటాము, మనం కూడా వెలుగులోనే ఉంటాము. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మనం కూడా వెలుగై ఉంటాము. కాబట్టి మనలో ఇంకా చీకటి అనేది ఉండదు. ఎప్పుడైతే వెలుగు దగ్గరికి వెలుగు మన దగ్గరికి వస్తుందో మనకు ఇంకా చీకటి ఎందుకు ఉంటుంది? ఒక ఇంట్లో మనము చీకటిగా ఉన్న ఇంట్లోకి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తాము, వెంటనే ఆ చీకటి అంతా పారిపోతుంది. ఎలాగంటే ఆ ఇల్లంతా వెలుగుతో నింపబడుతుంది, లైట్ వెలుగుతుంది కనుక ఇల్లంతా చీకటి పారిపోయి వెలుగు నింపబడుతుంది. అలాగే మన యొక్క జీవితంలో మనలో ఉన్నటువంటి పాపంలైనా, మనలో ఉన్నటువంటి పాప క్రియలైనా, మనలో ఉన్నటువంటి తప్పిదాలైనా అవన్నీ కూడా ఇక వెళ్ళిపోతాయి. మనం ఆ పనులు చేయడానికి ఇష్టపడం కూడా, ఎందుకంటే ప్రభువైన యేసు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో మనం ఉన్నప్పుడు ఆయన మనతో ఉన్నాడు గనుక, మనలో ఉన్నాడు గనుక, మనము వెలుగుమయమే ఉంటాము గనుక మనం ఇక మీదట పాప క్రియలు కానీ చీకటి క్రియలు కానీ మనం చేయకుండా ఉండగలుగుతాము. ఎందుకంటే దేవుడు మన చెయ్యి పట్టుకొని ఉన్నాడు కదా, ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు, నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. మన కష్టంలో కూడా ఆయన మన చెయ్యి విడవనే విడవడు. యోనాను ఆ భయంకరమైన తుఫానులో వాళ్ళు ఆ సముద్రంలో పడవేశారు, ఓడలో నుంచి పడవేశారు. అయితే ఆ పడవేసినటువంటి యోన నేరుగా వెళ్ళి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఒక చేప కడుపులోనికి వెళ్ళాడు. ఆ చేప కడుపులో నుంచి అతను మొరపెడుతూ ఉన్నాడు. అతను అనుకున్నాడు, సముద్రంలో ఎక్కడో అగాధ జలంలో నేనున్నాను, నా అక్కడ ఉన్నటువంటి ఆ చేప కడుపులో ఉన్నటువంటివన్నీ కూడా తనకు ఏదో కరడులాగా అనిపిస్తుంది. అయితే అతనికి అర్థం కాలేదు తను ఎక్కడున్నది. అయితే తను సముద్ర గర్భంలో ఉన్నాడని అనుకొని అయినా కూడా ఎంతో ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు. సముద్ర గర్భంలో ఉంటే నీళ్లు మింగి చనిపోతాడు కదా, కానీ అలాంటి పరిస్థితి ఏమీ లేదు. అయితే అతను అనుకున్నాడు, దేవుడు నా ప్రార్థన విని ఉన్నాడు అనుకున్నాడు. అతను నమ్మాడు, అతను విశ్వసించాడు. అతనికి అర్థమైంది, దేవుడు ఎలా ఉన్నా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో తానున్నా కూడా తన చెయ్యి విడవడు అనేది యోనాకు అర్థమైంది. అతనిలో పశ్చాత్తాపం మొదలైంది కనుక అతడు అవిధేయతను వదిలిపెట్టి దేవునికి విధేయుడై బయటికి వచ్చినప్పుడు అతడు నీనెవే పట్టణానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా జీవితంలో, మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడవడు, మనల్ని ఎడబాయడు. పేతురు ఎంతో భయంకరమైన ఆ సంఖ్యలలో బిగించబడి ఆ జైలులో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, సైనికుల మధ్య ఉన్నాడు. అయినా అతడు ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు, ఎందుకంటే అతనికి తెలుసు దేవుడు తన చెయ్యి పట్టుకొని ఉన్నాడని. పౌలు కూడా ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని సమస్యలు అనుభవించాడు, అయినప్పటికీ కూడా అతడు ఎప్పుడు కూడా భయపడలేదు. అతడు దేవుడు తనను వదిలిపెట్టిన దాఖలా లేవు, అతడు అంత ధైర్యంగా దేవుడు తనతో ఉన్నాడు, తన చెయ్యి పట్టుకొని ఉన్నాడు, తనను ఏర్పరచుకున్నాడు కనుక అతడు ధైర్యంగా జీవించగలిగాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. నీతో నాతో దేవునికి చాలా పని ఉన్నది, మనం చేయాల్సినది ఎంతో ఉన్నది. మన యొక్క మాటలు, మన యొక్క తలంపులు అన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉంటూ దేవుని కొరకు మనం జీవించడానికి జీవించాల్సిన అవసరత ఉన్నది. మనం దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఈ లోకంలో సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు మహా గొప్ప ఆజ్ఞ ఇచ్చే వెళ్ళాడు కదా, ఆ పని అంతా మనం చేయాలి. మనం ఆ పని చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము ధైర్యంగా ఈ లోకంలో జీవించాలి. పాపంలో పడిపోకుండా ఉండడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక దేవుని యొక్క చెయ్యి పట్టుకొని నడుస్తూ ఈ లోకంలో మనము దేవుని యొక్క వెలుగుగా ఉంటూ, వెలుగు క్రియలు చేస్తూ, వెలుగును ప్రసరింపజేస్తూ, ఇతరులకు ఆ వాక్యంను ప్రకటిస్తూ, దేవుని వైపునకు ఎవరినైనా మనం చేతనైనంత వరకు
వాళ్ళను ఆకర్షించడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా అనేకులు నశించిపోతున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము. ఆ విధమైనటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆయన నీ చెయ్యి నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక మనం నేలను పడినా కూడా మనం లేవలేక ఉండము. ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనం తిరిగి లేస్తాము. ఏమీ భయపడవలసిన పని లేదు. దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనములు. మా తండ్రి, నీవు ఇచ్చిన ఈ కృపావర్తను బట్టి నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, మేము పడిపోయినను లేవలేక ఉండం ప్రభా. నీవు మా చేయి పట్టుకొని ఉన్నావు ప్రభా. ఈ లోకంలో నీవు మాకు అనుగ్రహించిన అప్పగించినటువంటి పనిని మేము చేయడానికి సంసిద్ధులమై ఈ లోకంలో నడుస్తూ ఉన్నప్పుడు తండ్రి, అనేకమైన శ్రమలకు, అనేకమైనటువంటి ఇబ్బందులకు, శోధనలకు మేము గురి అవుతూ ఉంటాం ప్రభా. అయితే మేము ఎప్పుడు కూడా నాయన నువ్వు మా చేయి పట్టుకున్నావన్న విషయాన్ని గుర్తిరిగి తండ్రి జ్ఞానంతో మేము తిరిగి మేలుకొని తిరిగి మేము నీ వైపునకు తిరగడానికి ప్రభా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. లేవనైతే దేవుడు నీవైంటున్నావు ప్రభా. మా మేము పశ్చాత్తాప హృదయం కలిగినైనా మా తప్పులను తిరిగి ఒప్పుకొని నీ సన్నిధికి తిరిగి చేరగలగడానికి మాకు సహాయం చేయండి. మాలో ఉన్న చీకటిని కంప్లీట్గా పారద్రోలమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, నీ బిడ్డలుగా మేము జీవిస్తూ ఇతరులకు మార్గదర్శకంగా, ఇతరులకు మార్గం చూపే విధంగా, అనేకులను నీ వైపునకు ఆకర్షించే విధంగా జీవించడానికి మమ్మలను కొండ మీద కట్టబడిన పట్టణం వలెను ప్రభా, వెలుగు వల్ల మయమైనటువంటి జీవితమును, దీపము కొంచె మీద ఉంచబడినటువంటి దీపస్తంభం మీద ఉంచబడినటువంటి దీపంలాగా మేము వెలిగేలాగా ఉండడానికి మాకు సహాయం చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.